దేశాన్ని మనం ఆవిష్కరిస్తుంది కనుక ఈరోజు భారతదేశంలోనే అత్యంతంగా కల్టివేషన్ చేసేది ఈరోజు తెలంగాణ రాష్ట్రమే, ఎప్పుడు పంజాబ్ హర్యానా ఉండేది. ఇంకా భవిష్యత్తులో అనేక కొత్త కొత్త నూతన వ్యవసాయ విధానాలతో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారుతుంది. ఈరోజు చాలామంది అనుకుంటారు ఇంత ఇన్ని కోట్ల రెవెన్యూ ఎట్లొస్తుంది అని చెప్పింది నా అసెంబ్లీ కూడా చాలామంది రావడం జరిగింది. నేను చెప్పాను గతంలో కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం వచ్చేది, ఫారెన్ లిక్కర్ అని చెప్పి లేబుల్ పెట్టి డూప్లికేట్ మద్యం అనేది రకరకాలు జరిగేది. ఇవన్నీ మా సిబ్బంది మా డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రతిష్టంగా పనిచేస్తున్నందుకు అవన్నీ పోయినాయి. అవన్నీ అందుబాటులో తెచ్చినందుకు మరి ఆ రెవెన్యూ అంతా కూడా మాఫియా చేతికి పోతుండే. ఇలా అంతా రెవెన్యూ గవర్నమెంట్ చేతి దగ్గరకు వస్తుంది అంతా మీకు అనిపిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళే తినేది. మనం ఉదాహరణకు ఇసుక చూస్తే ఇసుక అనేది గవర్నమెంట్కి సంవత్సరానికి 10-15 కోట్లు మాత్రమే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. గవర్నమెంట్ మారగానే మరి అదే ఇసుక మన నుంచి దాదాపు 1000 కోట్ల వరకు వచ్చింది. దాదాపు 1000 కోట్ల వరకు అంటే 12 1000 కోట్లు అంటే మరి 10 కోట్ల ఎక్కడ 1000 కోట్లు ఎక్కడ అంటే ఇన్ని కోట్లు ఎక్కడ పోయినాయి అంటే ఆ రోజుల్లో వాళ్ళ మధ్యలో తినేది. అదే విధంగా ఇది కూడా అంతే. ఇది ఇప్పుడు ఎందుకు పెరిగింది ఏమిందంటే లీగల్ అరెస్ట్ చేసి మనం పొగడ్బందీగా నకిలీ మద్యం లేకుండా గుడమ్మ నివారణ చేయడం, మరి అనేక రకాలుగా కల్తీ మద్యం లేకుండా వేయడం, డూప్లికేట్ మద్యం లేకుండా వేయడం, మరి డ్యూటీ అసలు ఏం పన్ను కట్టకుండా రాష్ట్రానికి ఇతర రాష్ట్రం నుంచి చేయటం కూడా ఉండేటప్పుడు అవన్నీ అరెస్ట్ చేసినందుకు పోయడం జరిగింది. మరి అలాంటి డిపార్ట్మెంట్లో అత్యధికంగా రెండవ దేశం రాష్ట్రంలోనే సెకండ్ రెవెన్యూ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్లో మీరందరూ పనిచేస్తున్నందుకు మీరు మంచిగా పనిచేయాలి. మరి చాలామంది కూడా కరోనా ఉన్నందుకు మనం కొంత లేట్ అయింది, చాలామంది నాకు మెసేజ్ పెడితే కూడా చెప్పిన నేను తొందరపడుతండి మరి ఇచ్చేద్దాం ఎలక్షన్ కోడ్ కాగానే ఇద్దామని చెప్పి మరి డైరెక్ట్ ఆర్డర్ ఇవ్వడం కాదు, మీకు కొంచెం చెప్పినట్లయితే మీరు కూడా అంకితభావంతో పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి చెప్పడం జరిగింది. ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతాయుతంగా మంచి పనిచేయాలి. పనిచేసే ఉద్యోగులకు ప్రజల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఆదరణ ఉంటుంది. మరి మీ డిపార్ట్మెంట్ తరకూర సిబ్బందిని కూడా మరి కష్టపడి ఇప్పటివరకు పనిచేసింది, వచ్చిన వాళ్ళు కూడా మంచిగా గైడ్ చేయండి, వాళ్ళని భయపెట్టండి చేయకండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి. సంతోష్ రెడ్డి గారు ఆయన చూసి నేర్చుకోండి, ఆయన ఎంత బాగా పనిచేస్తాం తెలుసు అండి. గట్లా మీరు కూడా ఆయన సంతోష్ రెడ్డి లాగా కావాలని చూడండి, ఆయన ఎట్లా పనిచేస్తాడో ఎవరు 3 గంటలు కూడా లేదు అట్లా పనిచేస్తున్నాడు. అట్లా ఆయనలాగా మీరు మంచిగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి, మంచిగా ఎదగండి. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం, మీకు అన్ని రకాలుగా ఆదుకుంటాం. మంచిగా డిపోలలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఓన్లీ ఫస్ట్ నుంచి పైవేలు చేయకండి, నాకు ఇక్కడ కావాలి అక్కడ అక్కడ కావాలని. తెలంగాణ రాష్ట్రంలో ఏ డిపోకి వేసినా అక్కడ పోయి పనిచేస్తా, నిబద్ధతతో పనిచేస్తా, అంకితభావంతో పనిచేస్తా, పైరవీలు వేయను ఇక్కడ కావాలి అక్కడ కావాలని చెప్పి అని చెప్పి ముందే నిర్ణయించుకొని మీరు పనిచేయాలని చెప్పని. మరి మీకందరికీ త్వరలోనే పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అందరు చేయండి, పనిచేయండి. ఎవరైనా డ్యూటీ చేయని కానీ వాళ్ళు తోడు తొలగొచ్చుకొని చేయించుకోండి. ఇంత మంచి డిపార్ట్మెంట్ మీకు దొరకదు, ఫస్ట్ క్లాస్ డిపార్ట్మెంట్ మీకు. అన్ని రకాల ఫ్యూచర్లో మంచి ప్రమోషన్, సిఎస్ గారు ప్రతి డిపార్ట్మెంట్లో ఎట్లా ప్రమోషన్స్ ఉండాలా ఏం చేయాలా అనేది అన్ని డిపార్ట్మెంట్లో కూడా మరి ఒక మంచి విధి విధానాలు కనిపెట్టి చేయడం జరిగింది. ప్రమోషన్స్ క్రియేషన్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో పోస్ట్ క్రియేట్ చేసి మరి వాళ్ళకు మంచి ప్రమోషన్స్ ఉండాలని ఎక్సైజ్ స్టేషన్ల నుంచి హైయెస్ట్ బిల్డింగ్స్ కట్టుకుంటూ ప్లస్ మీరు మీకు కూడా మీ డిపార్ట్మెంట్లో కూడా టీఎస్బీసీఎల్ కూడా మంచి ప్రమోషన్స్ పోస్ట్ క్రియేషన్ చాలా చేయడం జరిగింది. కనుక మరి అదే అందరూ మన కమిషనర్ గారు ముఖ్యంగా మరి సిఎస్ గారు వీళ్ళందరూ సేమ్ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కు ఇప్పుడు ఉన్నందుకు మరి మీవన్నీ కూడా మంచిగా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి మీ అందరూ మనసారి కోరుకుంటూ అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేజ్కి వస్తే సిఎస్ గారు నేను కమిషనర్ గారు ఇక్కడ బయటనా అందరి దగ్గర ఓకే. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఒక రండి, ఒక 5-10 మంది రండి. సందేశ్ గౌరవ నిలైన మంత్రి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కమిషనర్ ఎక్సైజ్ సర్ఫరాజ్ అహ్మద్ గారు, అజయ్రావు గారు, హరి కిషన్ గారు, అబ్రహం గారు, రామ్సింగ్ గారు, సంతోష్ రెడ్డి గారు, ఇంకా వచ్చేసిన అందరూ టీఎస్పిఎస్సిఎల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వారు, తర్వాత ఈరోజు కొత్తగా జాయిన్ అయిన 60 మంది టీఎస్పిఎస్సిఎల్ కొత్త రిక్రూట్మెంట్ ఎంప్లాయీస్, మీ అందరికీ ఈ సమావేశానికి స్వాగతం.
నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని కారణం వల్ల ఇంతకుముందు ఈ సభ జరగలేదు, ఈరోజు మంచిగా జరిగింది. ఒక చరిత్రాత్మక బిల్డింగ్లో జరిగింది. అంటే ఈరోజు మీ వర్క్ చాలా బాగా జరుగుతుంది. దీనివల్ల ఈరోజు మీరు జాయిన్ వలన ఈరోజు టీఎస్బిసిఎల్లో ఎంత ఉత్సాహం వస్తుంది, ఒక కొత్త విస్ఫూర్తి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 62 మంది మిగిలారు, ఈరోజు మనం ప్రయత్నం చేశాను 77 మంది కోసం. బట్ కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకి వేరే వేరే ఉద్యోగం వచ్చింది కాబట్టి 60 మంది జాయిన్ అవుతారు. సో 62 ప్లస్ 60 ఎంత అంటే మన సామర్థ్యం డబల్ అయింది. సో దీనివల్ల ఈ కార్పొరేషన్ చాలా బాగా అవుతుంది. ఒక ఇంత చిన్న స్థాయిలో స్టార్ట్ అయి ఒక అరక్ యూనిట్ కోసం ఈ స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఈరోజు ఎంత టర్నోవర్ అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీకి కూడా అంత టర్నోవర్ ఉండదు. సుమారు నెలకి ఎంత 2500 3000 అంటే సంవత్సరంకి 36,000 టర్నోవర్ ఉన్న ఇట్లాంటి ప్రపంచంలో చాలా తక్కువ. అండ్ ఇంత తక్కువ మందితో బిజినెస్ చేసే ఆర్గనైజేషన్ ఇంత తక్కువ. బట్ మంత్రి గారితో చాలాసార్లు డిస్కషన్ జరిగింది, ఆయనకి ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇది సంస్థానానికి చాలా ఇంపార్టెంట్, దీనివల్ల మన రాష్ట్రంకి బాగా ఆదాయం కూడా వస్తుంది. సో దీనికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్, టెక్నాలజీ బాగా చేస్తే బాగుంటుంది ఆలోచన మంత్రి గారికి ఉంది. ఈ లాస్ట్ 1 ఇయర్లో కోవిడ్ వల్ల వేరే వేరే కారణం వల్ల అంతా బాగా చేయాల్సింది జరగలేదు. బట్ కోవిడ్ వస్తే కూడా మన ఆదాయం పెరిగితే ఉన్నాయి. అండ్ దీంట్లో టీఎస్బిసిఎల్ ఎంప్లాయీస్ బాధ్యత చాలా ఉంది. సో వాళ్ళకి చాలా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మీరు కొత్తగా ఈ సర్వీస్ జాయిన్ అవుతారు, మీ భవిష్యత్ బాగుంటుంది. మీరు కష్టపడి పనిచేసి టీఎస్బిసిఎల్కి ఒక కొత్త మంచి పేరు తీసుకొని వస్తారు. ఇట్లా నా ఆశీస్ ఉంది, ఆలోచన ఉంది. అండ్ మీరు చేస్తారు కూడా నమ్మకం ఉంది. సో ఐ థ్యాంక్ యూ మినిస్టర్ ఫర్ ఫైండింగ్ టైమ్ డిస్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. అండ్ ఐ థ్యాంక్ మిస్టర్ సర్ఫరాజ్ అండ్ హిస్ టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫంక్షన్. అంటే నిన్న మధ్యాహ్నమే ఈ టైం ఫిక్స్ అయింది, ఎందుకు మంత్రి గారు వేరే వేరే ప్రోగ్రాంలో బిజీ ఉన్నారు. బట్ ఇప్పుడు చాలా బాగా ఏర్పాటు అయింది, ఒక హిస్టారికల్ రవీంద్ర భారతిలో జరిగింది. మీ భవిష్యత్ చాలా బాగుంటుంది ఆనందంతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సిఎస్ఆర్ వచ్చారు. ఐ థ్యాంక్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ సిఎస్ఆర్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ టేకింగ్ టైమ్ టు గివ్ ది అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు అవర్ న్యూలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. టీఎస్బిసిఎల్ తరఫు నుంచి మీ అందరికీ నేను టీఎస్బిసిఎల్లో వెల్కమ్ చేస్తున్నాము. ప్లీజ్ కమెంట్ టు ద సర్వీస్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ వెరీ హార్డ్ అండ్ ప్రూవ్ దాట్ ది అడిషనల్ ఎంప్లాయీస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ నౌ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ టీఎస్బిసిఎల్ ఆల్సో. సో ఇప్పుడు ఇన్ ద హిస్టరీలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ టీఎస్బిసిఎల్లో ఎప్పుడు కూడా జరగలేదు. సో నౌ ఆల్ ఆఫ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ టీఎస్బిసిఎల్ అండ్ ఎన్షోరింగ్ దాట్ the decision to take a new recruitment is just right. So with these words, I wish all of you all the very best. I thank Honorable Minister and CSR again for coming into, for taking out time for attending this function. Thank you. Channel subscribe cheyadam marchipothu, gantu kottadam asthulu marchipothu.